హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాను. నాకు ఆల్రెడీ ఎలాగూ క్లాత్ మీద డిజైన్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఎవరైనా చేస్తుంటే చూసి మనం కూడా చేస్తే బాగుండు అనుకునేదాన్ని, బట్ ఫస్ట్ టైం నాకు కూడా అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ మా మేడ కూడా లే బర్త్డే ఉంది ఫ్రెండ్స్. సో నేను కూడా ఎప్పటి నుంచో ఒక బ్లాక్ లాంగ్ టాప్, ప్లెయిన్ టాప్ కోసం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర లైట్ పింక్ లెగ్గిన్ ప్లస్ చున్నీ ఒక సెట్ స్పేర్ ఉందన్నమాట అవి. సో వాటికి తగ్గట్టుగా ఉండే ఏదైనా ఒక టాప్ని తీసుకుందామని చాలా ట్రై చేశాను, బట్ నాకు డిజైన్ నచ్చితే కలర్ నచ్చకపోవడం, కలర్ నచ్చితే డిజైన్ నచ్చకపోవడం, ఏదో ఒకటి జరిగి మొత్తానికి నాకు టాప్ అయితే సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో ఎలాగో ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాం. అండ్ మా వదిన మా ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారనమాట. సో మా వదిన దగ్గర చాలా అంటే ఎక్స్ట్రా మెటీరియల్ ఉన్నాయన్నమాట, క్లాత్ మెటీరియల్. సో నేను వాటి నుంచి ఒక బ్లాక్ క్లాత్ మెటీరియల్ నేను నా కోసం మా వదిన ఒక టాప్ని స్టిచ్ చేసి ఇమ్మని అడిగాను. వదిన కూడా సరే చేస్తానని చెప్పారు. సో నేను వాటికి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవడానికి సంబంధించిన కొన్ని మెటీరియల్ అయితే బయట షాప్ నుంచి తెచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అవి ఏంటంటే చాలా చీప్గా దొరికాయి ఫ్రెండ్స్. అవి చాలా తక్కువ ఖరీదులో దొరికాయి మనకి. ఏమంటంటే మిర్రర్ చిప్స్ అన్నమాట, ప్లాస్టిక్ అన్నమాట. నేనైతే గ్లాస్ చిప్స్ ప్రిఫర్ చేశాను, బట్ అవి అవైలబుల్ లేవంట ప్రెజెంట్. సో ప్లాస్టిక్ మిర్రర్ చిప్స్ ప్లస్ గోల్డెన్ గ్లిటర్ గ్లూ. అంటే నేను ఫస్ట్ పింక్ గ్లిటర్ గ్లూ ఇమ్మన్నాను, బట్ లైట్ పింక్ అవైలబుల్ లేదంట. సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి, టైం లేదు కాబట్టి నేను గోల్డెన్ గ్లిటర్ గ్లూ ఇమ్మని చెప్పాను. అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ వైట్ నార్మల్ అన్నమాట. అండ్ సిల్క్ థ్రెడ్ ఉంటే బాగుండేది, బట్ నా దగ్గర ఊల్ ఒకటి లైట్ పింక్ ఉందన్నమాట. ఇంతకుముందు వేరే ఒక డిజైన్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు ఉందన్నమాట. సో దాన్ని నేను యూజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మా వదిన నా టాప్ స్టిచ్ చేసేలోపు నేను ఈ మెటీరియల్తో నా ఓల్డ్ బ్లౌజ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అదైతే బాగానే ఉంది, బట్ నెక్ దగ్గర ప్లెయిన్గా ఎక్కువ స్పేస్ వచ్చిందన్నమాట. ఎంటీ స్పేస్ రావడం వల్ల నాకు అది కొంచెం ఏదోలా అనిపించింది. సో దాన్ని కవర్ చేద్దాం ఏదైనా డిజైన్తో అనేసి ఆలోచనతో నేను నా దగ్గర ఉన్న ఈ మెటీరియల్తో ఈ మిర్రర్ చిప్స్ని కొన్నింటిని నెక్ ఆఫ్ అన్నమాట, ఆఫ్ సైడే నేను మిర్రర్స్ని సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే మిగిలిన ఆప్ మనం బయట వేస్తాం కదా ఫ్రెండ్స్ శారీ, సో దాంట్లో కవర్ అయిపోతుంది. సో నేను సగం వరకే మిర్రర్ వర్క్ చేసుకున్నాను అనమాట నెక్. ఈ హాఫ్ నెక్ నేను కంప్లీట్ చేసేలోపు మా వదిన నా ప్లెయిన్ టాప్ స్టిచ్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. దానికి నేను నా ఆలోచనకు తగ్గట్టుగా కొన్ని మిర్రర్స్ని సెట్ చేశాను. ఫస్ట్ గ్లూతో నేను మిర్రర్స్ని స్టిచ్ చేశాను. వాటిని తర్వాత థ్రెడ్తో నేను స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను. అయితే ఈ గ్లూతో అంటే సెట్ చేసినప్పుడు నీట్గానే అనిపించింది, బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇది థ్రెడ్ వర్క్ చేసిన తర్వాత హెవీగా ఉంటుందేమో అన్న ఆలోచనతో నేను కొన్ని మిర్రర్ చిప్స్ని రీఅరేంజ్ చేశానన్నమాట. అంటే చాలా వరకు రిమూవ్ చేసి సింపుల్గా అరేంజ్ చేశానన్నమాట. సింపుల్గా అరేంజ్ చేసి ఊల్తో నీట్గా స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా నీట్గా అనిపించింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఫైనల్ లుక్ ఫ్రెండ్స్. నాకైతే చాలా సింపుల్గా నీట్గా నాకు నేను ఏ విధంగా అయితే కోరుకున్నానో అలానే అనిపించింది. సో ఫ్రెండ్స్, సింపుల్ కాస్ట్లో మనకు నచ్చిన విధంగా మనం ఎన్ని షాప్స్ తిరిగినా దొరకకపోవచ్చు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని డిజైన్స్ మనకు. సో మనకు నచ్చినట్టు మనం ఇలా సింపుల్గా ఇంట్లోనే డిజైన్ చేసుకోగలిగితే ఆ సాటిస్ఫాక్షనే వేరు ఫ్రెండ్స్. అది ఎన్ని వేలు పెట్టి మనం డ్రెస్ కొనుక్కున్న రాదు ఫ్రెండ్స్. సో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.